గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలో కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించి పీస్ కమిటీ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మున్సిపాలిటీ, ఎలక్ట్రికల్, పోలీస్, ఎక్సైజ్ మరియు వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. కోదాడ చాలా పీస్ఫుల్ జోన్గా మా దృష్టిలో ఉంది. ఎలాంటి ప్రీవియస్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అయినా మేము బందోబస్తు పటిష్టంగానే చేస్తాము. అదే స్ఫూర్తితో ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఫ్రీ ఫెయిర్ మేనర్లో ఇన్సిడెంట్ ఫ్రీ బందోబస్తు ఉండే విధంగా మేము ఎన్షూర్ చేసుకుంటాము. ముఖ్యంగా ఈ నిమజ్జనం టైంలో 48 గంటల ముందు మేము వైన్ షాపులు, బెల్ షాపులు బంద్ చేయించడం జరుగుతుంది. ఏమైనా గుంతలు ఉన్న పొసెషన్ రోడ్లో వైర్లు కిందికి వచ్చినా కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. పోలీస్ వారు, రెవెన్యూ వారు, మున్సిపల్ సిబ్బంది సూచించిన ప్రాంతంలోనే మీరు నిమజ్జనం చేయాలి. అదేవిధంగా నిమజ్జనంలో ఎలాంటి పొసెషన్లో డీజేలు వాడటం కానీ లేకపోతే ఇంకా ఇతర సౌండ్ సిస్టమ్స్ను వాడటం కానీ నిషేధము. మైకుని కూడా మండపం దగ్గర మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock మధ్యలో మాత్రమే ఉండాలి. లో వాయిస్తో మాత్రమే ఉండాలి. ఎలాంటి వయోలేషన్స్ ఉన్నా దానికి సంబంధించిన పెట్టి కేసులు, న్యూసెన్స్ కేసులు కట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా చట్టాన్ని తెలుసుకొని చట్టాన్ని అతిక్రమించకుండా చట్టాన్ని పాటిస్తూ మిగతా వారికి ఇబ్బంది లేకుండా చూడాలనే సందర్భంగా నేను ప్రజలను కోరుతున్నాను.